जक्कंपूडी रामोहन राव 69వ जयंति సందర్భంగా శనివారం రాజనగరం బిఎస్ఎల్ హాస్పిటల్లో క్యాన్సర్ పై యుద్ధం ఆరోగ్యకరమైన రాజనగరం లక్ష్యం అనే కార్యక్రమం మరియు నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పాల్గొని మాట్లాడుతూ క్రీడా రంగంలో ఉన్న తనను రాజకీయాలకు తీసుకొచ్చింది జక్కంపూడి రామోహన్ రావు అని గుర్తు చేశారు. జక్కంపూడి రామోహన్ రావు లాగా ప్రజాసేవ చేసే మరొక నాయకుడు ఉండరని ఆయన పేర్కొన్నారు. జక్కంపూడి ఆశయాల సాధనకు ఆయన కుమారులు వారసులుగా ఉన్నారు. జక్కంపూడి ఒక రాజకీయ పుస్తకమని కొనియాడారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ తన తండ్రి జక్కంపూడి రామోహన్ రావు ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. ఒక సామాన్య కార్యకర్తగా తన జీవిత ప్రస్థానం ప్రారంభించిన రాష్ట్ర మంత్రిగా ఎదగటం జరిగిందన్నారు. రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో మారుమూల గ్రామాలకు సైతం రోడ్డు వేసి గ్రామీణ ప్రజలకు జీవన ప్రమాణాలు పెంచారని అన్నారు. గోదావరి జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి రోడ్లు మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. ఇప్పటికీ కాకినాడ తుని తూతార ప్రాంతాలలో తన తండ్రి హయాంలో వేసిన శిలా ఫలకాల గురించి ఇప్పటికీ అక్కడ ప్రజలు గుర్తు చేసుకుంటారని ఆయన చెప్పారు. దేవుడిచ్చిన వరం అంత గొప్ప నాయకుడు కడుపున పుట్టడం అదృష్టమని ఆయన అన్నారు. వారితో పాటు అమ్మ కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొని నాన్న మృతి చెందిన తర్వాత జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ జక్కంపూడి ఫౌండేషన్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది ఆగస్టు 6వ తేదీన రాజానగరం నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో బిఎస్ఎల్ హాస్పిటల్ యాజమాన్యం క్యాన్సర్ వ్యాధిపై 35,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. కరోనా సమయంలో 24 గంటలు ఫోన్లతో అందుబాటులో ఉండి కరోనా వచ్చిన వారికి అంబులెన్సులో హాస్పిటల్కు తరలించి వైద్య సేవలు అందించామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావటం లేదని 2019 నుంచి 2024 వరకు కేవలం పెన్షన్ల కోసమే 100 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతుందని అన్నారు. రాజానగరం నియోజకవర్గంలోని 2,200 మందికి పెన్షన్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఇస్తే ఈయన ప్రేమ ఎంత పెంచిందంటే డెప్యూ మెంబర్ గా ఆయన అనిపించాడు విక్రమ్, దాన్ని మొక్కలు చేశాడు జక్కంపూడి. ఎట్లా నేను నా జిల్లా టీవీ